రొటేరియన్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ శుభోదయం. ఈరోజు మన ఏదైతే ఆర్ఓ వాటర్, మన రెగ్యులర్గా డ్రింకింగ్ వాటర్ ప్రజెంట్ అందరూ ప్రజలందరూ కూడా అది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ రూరల్ ఏరియాతో సహా. మనం తీసుకుంటున్న వాటరు మనకి ఎంతవరకు సేఫ్ అన్న దాని గురించి ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు 1960 సంవత్సరంలోనే చాలా దేశాల్లో ఈ డీమినరలైజ్డ్ వాటర్, ఏదైతే ఆర్ఓ రివర్స్ ఆస్మోసిస్ అనే మెకానిజం ద్వారా మెమ్బ్రేన్స్ పెట్టి ఏదైతే మనకి వాటర్ ప్యూరిఫై చేసి మనకి ఇస్తున్నారనుకుంటున్నారో, ఆ వాటర్ 1960s ఏ ఏరియాస్లో వాడేవారంటే, ఎక్కడైతే సీ వాటర్ చుట్టూ ఉన్న ప్రదేశాల్లోని, అలాగే హై మినరల్ కంటెంట్ ఉన్న బ్రాకిష్ వాటర్లోని ఆ యొక్క ప్రాసెస్, రివర్స్ ఆస్మోసిస్ లేకపోతే డిస్టిల్ వాటరు డిస్టిలేషన్ అనే ప్రాసెస్ ద్వారాను లోపల ఉన్న మినరల్ కంటెంట్ అన్ని తగ్గించి అప్పట్లో వాడేవాళ్ళు. కానీ కొన్ని సంవత్సరాలు ఎప్పుడైతే చేసిన తర్వాత ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా, కంపేర్ టు అదర్ ఏరియాస్లో ఉన్న ప్రజలతో పోలిస్తే వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రత్యేకమైన జబ్బులు చూడటం అనేది జరిగిందనమాట. సో అంచేత ఈ యొక్క వీడియోలో ముఖ్యంగా మనం తీసుకుంటున్న ఆర్ఓ వాటరు నిజంగా మనకు సేఫా కాదా అన్న దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. మనం తీసుకుంటున్న ఆర్ఓ వాటర్లో మెయిన్ దాంట్లో ఉన్న మినరల్ కంటెంట్ బాగా లో ఉంటుంది. ఎంత లో ఉంటుందంటే, పెర్మిసిబుల్ మనకి ఒక లీటర్ వాటర్లో 500 అంటే టోటల్ డిజాల్వ్డ్ కంటెంట్స్ మనకి 500 మిల్లీగ్రామ్స్ ఉండాలనుకుంటే, మనం తీసుకుంటున్న మినరల్ వాటర్లో ఈవెన్ లెస్ దాన్ 50-70, ఈవెన్ కొన్ని మినరల్ వాటర్ డ్రింకింగ్ వాటర్స్లో ఈవెన్ 20 మిల్లీగ్రామ్స్ పెర్ లీటర్ టోటల్ డిజాల్వింగ్ సాల్ట్స్ ఉంటున్నాయి. మీకు సాల్ట్స్ అంటే దీంట్లో సోడియము, పొటాషియము, కాల్షియము, మెగ్నీషియము ఇవి మెయిన్. అలాగే అదర్ మైక్రో ఎలిమెంట్స్ లైక్ బ్రోమిన్, కోబాల్ట్, మ్యాంగనీస్ ఇలాంటివన్నీ కూడా మనకి మినరల్ కంటెంట్స్లో మైక్రో ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే డీమినరలైజేషన్ జరగడం మూలంగా, సో మనకు ఆటోమేటిక్గా మనం తాగే వాటరు మన ఫస్ట్ మన కడుపులోకి వెళ్తుంది. ఎప్పుడైతే కడుపులోకి వెళ్తుందో మనకి కడుపులోకి మన శరీరంలో కూడా ఎప్పుడు కూడా మనకి కోలంలో వాటర్ మనకి అబ్జర్వ్ అవుతుంది. సో అబ్జర్వ్ అవ్వాలని అనుకుంటే మనకి ఎప్పుడైతే డీమినరలైజ్డ్ వాటర్లో లో మినరల్ కంటెంట్ వాటర్ మన కడుపులోకి వెళ్ళగానే మన శరీరం దానికి రెస్పాండ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మన శరీరంలోకి లో మినరల్ వాటర్ కంటెంట్ అబ్జర్వ్ అవ్వడానికి మన శరీరం ఒప్పుకోదు. అందుకే ఏం చేస్తుంది, శరీరంలో ఉన్న ఇంటెస్టైన్స్, శరీరంలో ఉన్న సోడియంని, పొటాషియంని, ఈ కాల్షియంని, మెగ్నీషియంని కూడాను బాడీ వాటర్లోకి ఎప్పుడైతే లో మినరల్ వాటర్ ఉంటుందో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. అసలు మనకి బాడీలో అబ్జర్వ్ అవ్వాలనుకున్న కూడా మన సోడియం ట్రాన్స్పోర్ట్ మెకానిజం మనకు ఉండాలి. మనం తీసుకున్న ఆహారము, మనం తీసుకున్న వాటర్లో నుంచి యొక్క మన ఎలిమెంట్స్ అన్నీ కూడా మన బాడీలోకి అబ్జర్వ్ అవ్వాలనుకుంటే మనకి సోడియం ట్రాన్స్పోర్ట్ మెకానిజం అవసరం. ఎప్పుడైతే మనకి సోడియం, పొటాషియం అన్నీ కూడా మనకి మినరలైజ్ డీమినరలైజ్ వాటర్లో తక్కువ ఉంటుందో, ఆటోమేటిక్గా దాన్ని కాంపెన్సేట్ చేయడం గురించి ఇంటెస్టైన్స్లో ఉంచున్న ఇంటెస్టైన్ సెల్స్లో దానికి ఈ ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంటెస్టైన్స్లోకి మనకు వచ్చేస్తుంది. సో ఇంటెస్టైన్స్లోకి ఎప్పుడైతే మన బాడీలో ఉన్న మినరల్స్ అన్ని వచ్చేస్తుందో, లోపలి మన ఇంటర్నల్ హోమియోస్టాటిక్ మెకానిజం దెబ్బతింటుంది. మనం తీసుకునే వాటర్ కూడాను ఇది దాహాన్ని తీర్చదు, ఎక్స్పెషల్లీ డీమినరలైజ్డ్ వాటరు దాహాన్ని తీర్చదు. అదే హాట్ వాటర్ తీసుకుంటే, తాగిన గ్లాస్ వాటర్ తాగితే మన దాహాన్ని తీరుస్తుంది, కానీ డీమినరలైజ్డ్ వాటరు దాహాన్ని తీర్చదు. అంటే ఏం చేస్తారంటే, మనం ఆటోమేటిక్గా వాటర్ కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం. ఎప్పుడైతే మన బాడీలోకి వాటర్ వెళ్ళేసరికలాను మనకి ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది. అంటే సెల్ బయట మనకి ఎప్పుడైతే వాటర్ పెరుగుతుందో, అది కూడా వాటర్లో మనకి సోడియం ఇవన్నీ కూడా తక్కువ ఉండడం మూలంగా కణాల్లో ఉన్న మన సెల్స్లో ఉన్న సోడియము బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే సెల్లో మనకి సోడియము అన్ని తగ్గడంతో ఆటోమేటిక్ సెల్ వాల్యూమ్ తగ్గుతుంది. సో టోటల్గా మన బాడీలో ఉన్న హోమియోస్టాటిక్ మెకానిజం అంతా కూడా, అంటే వాటర్ ఇంబ్యాలెన్స్ మెకానిజము డిస్టర్బ్ అవుతుంది. సో ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, వాటర్ మేనేజ్మెంట్ హార్మోన్స్ అని ఉంటాయి. ఎస్పెషల్లీ మన బాడీలో థైరాయిడ్ హార్మోను, ఆల్డోస్టెరోన్ అనే హార్మోన్స్ కూడాను మనం ప్రాపర్గా వాటర్ తీసుకుంటే తప్ప అవి దాని ఫంక్షన్ తక్కువ ఉంటుంది. సో ఎప్పుడు దాని, సో సైమిల్టేనియస్గా ఆ హార్మోన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో అలాగే మన స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి తీసుకునే డీమినరలైజ్డ్ వాటర్ ద్వారానే మనకి ఈ యొక్క దుష్ఫలితాలు మనకి జరుగుతూ ఉంటుంది. అందుకనే ఒకటి,
వాటర్ లో సోడియం లో పొటాషియం అనే డీమినరలైజ్డ్ వాటర్ తీసుకోవడం మూలంగా డైరసిస్ పెరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 20% ఆఫ్ ది మనకి యూరిన్ అవుట్పుట్ పెరుగుతుంది. బికాజ్ ఆఫ్ ద డైరసిస్ ఏమో థర్స్ డెవలప్ అవుతుంది. థర్స్ డెవలప్ అవడం మూలంగా మళ్ళీ ఎక్కువ వాటర్ తాగుతాము. వాటర్ అది దాహం తీర్చదు కాబట్టి ఇంకా ఎక్కువ వాటర్ తాగుతాము. ఎక్కువ వాటర్ తాగేసరికి సెల్లో వాటర్ లో వాటర్ కంటెంట్ చేరేసరికల్లాను దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి బాడీ మొత్తం అంతా మెకానిజం మనకి డిస్టర్బ్ అవుతుంది అన్నమాట. ఈవెన్ చాలామంది ఈవెన్ న్యూ బార్న్ బేబీస్కి కూడా ఏదైతే మిల్క్ ఫీడ్స్ కానీ లేకపోతే మీరు తీసుకున్న ఆహారాన్ని కూడాను లో మినరల్ కంటెంట్ ఉన్న వాటర్తో కానీ మీరు ప్రిపరేషన్ తయారు చేస్తే ఈవెన్ న్యూ బార్న్ బేబీస్కి కూడాను దాని యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నది పోల్చడం జరిగింది అన్నమాట. ఎస్పెషల్లీ ఈవెన్ బ్రెయిన్ ఎడిమా రావడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఎస్పెషల్లీ కన్వర్షన్స్ ఇవన్నీ కూడా బేబీస్లో డెవలప్ అవడానికి కూడా ఇది ఒక రీజన్ అనేది కూడా పోల్చడం జరిగింది అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకోవాలి. ఇది ఒక హెల్త్ రిస్క్. మిగతా రెండో హెల్త్ రిస్క్ని మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో ఎప్పుడైతే మనకు వాటర్లో మినరల్ వాటర్ తగ్గిపోవడం మూలంగా సో ఆటోమేటిక్గా మన శరీరంలో కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఎస్పెషల్లీ గ్యాస్ట్రైటిస్, జియోడినైటిస్ అలాగే మిగతా అదర్ నెఫ్రైటిస్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇదొక ఫస్ట్ హెల్త్ రిస్క్. మన ప్రభావం మెయిన్ ఇంటెస్టైన్స్ మీద ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.